అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు నుంచి నేను మళ్ళీ డైటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈ మధ్య మంచిగా పండక్కి డైటింగ్ అనేది ఆపేద్దాము. ఈ 4-5 డేస్ అనుకున్నాను, 4-5 డేస్ కాస్త 10 డేస్, 15 డేస్ అయిపోయింది. ఇంకా మనం మళ్ళీ డైటింగ్ అనేది స్టార్ట్ చేయకుంటే మళ్ళీ మంచిగా ఇంతకుముందు ఎలా ఉన్నాను. ఏంటి మాయ్ వస్తుందా? మా కెమెరా మ్యాన్ అన్నమాట. అంటే సీరియస్ కాదు, నా మాట తీరు అంతే అన్నమాట. మా కెమెరా మ్యాన్ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది చెప్తా ఉంది. ఇప్పుడు మళ్ళీ డైటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ డైటింగ్ అనేది స్టార్ట్ చేయకపోయాం అనుకోండి, ఫ్యూచర్ ఇంతకుముందు ఎలా ఉన్నాను అలా వచ్చేస్తాను. మళ్ళీ ఒక్కసారిగా తగ్గడం అంటే కష్టం కదా. అందుకని నిన్నటి నుంచి కాదు, నేను సండే అనుకోండి, ఈ మండే నుంచి డైటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు కష్టపడి లేయాలా వద్దా అని కాసేపు ముసుగు వేసుకుంటూ, కాసేపు దుప్పటి ముసుగు తీసుకుంటూ ఫైనల్గా అయితే ఈరోజు లేచి కష్టపడి వాకింగ్కి అయితే వెళ్ళాను. 1 అవర్ వాకింగ్ చేసేసి వచ్చాను. ఈ మధ్య టీ బాగా అలవాటు చేసుకున్నానండి, మంచిగా అడిక్ట్ అయిపోయాను టీకి. అసలు ఉదయం లేచిన వెంటనే ఈ చల్లగా ఉండే ఈ క్లైమేట్కి నాకు మంచిగా టీ తాగాలనిపిస్తూ ఉంది. అందుకని టీ అయితే పెట్టుకుంటున్నాను. టీ ఒక్కటే మీరు అవాయిడ్ చేయండి, నన్ను ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు. ఈ రోజు నుంచి నేను ఏం తింటున్నాను, మార్నింగ్ ఏం తింటున్నాను, నా డైట్ ఎలా ఉంది అనేది నేను బ్లాగ్లోనే ఇంక్లూడ్ చేస్తాను. అంటే మళ్ళీ సపరేట్గా వీడియో ఏం తీను, బ్లాగ్ చేస్తూ ఉంటాను కదా, అప్పుడే నేను మార్నింగ్ ఏం తిన్నాను, ఆఫ్టర్నూన్ ఏం తిన్నాను, ఈవినింగ్ ఏం తింటున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను పొద్దున్నే లేచిన వెంటనే వాకింగ్కి వెళ్ళేసి వచ్చాను. అలాగే ఒక 2-3 గ్లాసెస్ వాటర్ అయితే తాగాను. వార్మ్ వాటర్ కాదండి, నార్మల్ వాటరే, కూల్ వాటర్ కూడా కాదు, అలాగే వార్మ్ వాటర్ కాదు, నార్మల్ వాటరే. కొంతమంది లెమన్ విత్ హనీ తాగాలంటారు, నేనేమో అంత నమ్మను. అంటే లెమన్ హనీ కలుపుకొని తాగిన వెంటనే తగ్గిపోతారా, మనం ఏమీ కష్టపడకుండా అనుకుంటాను నేను. ఓకేనా? ఇప్పుడైతే నేను టీ పెట్టుకొని తాగేసి వచ్చి మాట్లాడతాను. హలో, హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారంతా? ఈరోజు నేను మీతో మిక్స్డ్ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. అంటే ఒక 4-5 డేస్ అప్పుడప్పుడు షూట్ చేసి అంతా మిక్స్ చేసిన వ్లాగ్ అన్నమాట. అందుకే దీన్ని మిక్స్డ్ వ్లాగ్ అని పిలుస్తున్నాను. ఇదైతే సండే రోజు. ఈరోజు నేను డైట్లో ఏం తింటాను అనేది కూడా షేర్ చేస్తున్నాను కదా, షూట్ చేస్తుంటే షేర్ చేస్తాను, లేకుంటే నార్మల్గా చెప్తాను. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ ఏం చెప్తున్నారంటే, అప్పుడు మొన్న అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి బొప్పాయికాయలు తీసుకొచ్చాను కదా, ఆ బొప్పాయికాయలో ఒకటి మాగింది. అంటే ఒక చాలా కాయలు తీసుకొచ్చాము, ఒక 6-7 వరకు బొప్పాయికాయలు అనేవి తీసుకొచ్చాము. అక్కడ ఏమవుతుందంటే అట్లాగా ఆ కాయల్ని ఇద్దరిద్దరికి ఇచ్చాను నేను, ఎవరెవరికైతే ఇచ్చానో 2 కాయలు ఇచ్చానమాట. ఒక కాయ మాగింది, ఒక కాయ మాగలేదు. అది ఎందుకో నాకైతే అర్థం కాలేదు. సేమ్ నా దగ్గర కూడా అంతే, ఆ బొప్పాయికాయల్లో ఒక బొప్పాయికాయ అయితే మాగింది, అంటే పండింది అనమాట. మళ్ళీ మాగింది అంటే మీకు అర్థం కాకపోవచ్చు, ఒక బొప్పాయికాయ పండింది, ఇంకొక బొప్పాయికాయ వచ్చేసి పండట్లేదు. అట్లాగే అది అలాగే పెట్టి అలా ఉండేతలకి కొంచెం కోసి, అంటే కొంచెం కట్ చేసి పెడితే మాగుతుందంట కదా, ఇంక అందుకని కట్ చేసి పెట్టాను. ఇంకా ఒక 2 డేస్కి మాగింది, కానీ అది మా హస్బెండ్ టేస్ట్ చూస్తే అది ఎలా ఉందంటే చేదుగా ఉందంట. నా నోటికి అలా ఉందో ఏమో నాకు తెలియదు, ఒకసారి నువ్వు కూడా టేస్ట్ చెయ్యి అని చెప్పారు. అది మా ఇద్దరికి అక్కడ జరిగి డిస్కషను. ఇది వచ్చేసి సండే రోజు షూట్ చేశాను. ఇక్కడ ఏంటంటే మా తమ్ముడు అల్లం లోడ్కేమో వెళ్ళాడు, అంటే అల్లం తీసుకొస్తారు కదా,
పచ్చళ్ళు చేసుకోవడానికి ఊరగాయలు పెట్టుకునే వాళ్ళు అల్లం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటారు కదా, లేత అల్లం అన్నమాట. అంటే చాలా పచ్చగా లేతగా ఉంది, తుంచితే తునిగిపోయేటట్టు ఉంది. ఆ అల్లము మా తమ్ముడు కూడా వాళ్ళని అడిగి కొంచెం ఇంటికి తీసుకొచ్చాడు. ఇంకా ఇంటికి తీసుకొస్తే నేను దాన్ని మొత్తం కట్ చేస్తూ ఉన్నాను. ఎందుకు కట్ చేస్తున్నానంటే, ఈ విధంగా ఎక్కువ అల్లాన్ని ఏం చేసుకోలేము. ఈ విధంగా మొత్తం నీట్గా కడుక్కొని అల్లం పేస్ట్ వేసి పెట్టుకుందాము. ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా, పాడవకుండా ఉంటుంది అల్లం పేస్ట్ అనేది చేసేసుకుంటే. అది కానీ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 ఇయర్ ఖచ్చితంగా వస్తుంది. మనకి కావాల్సినప్పుడు ఒక 1 అవర్ లేదా ఒక 2 అవర్స్ ముందు బయట పెట్టేసి కొంచెం అల్లం తీసేసుకొని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా అందుకని ఇక్కడ అల్లం అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇదంతా కూడా లేత అల్లం అండి, బాగా లేతగా ఉంది. అంటే దీనిపైన ఉండే ఆ తొక్క తీయాల్సిన అవసరం లేదు, లేత అల్లం అన్నమాట. ఇంక అందుకని అన్నీ కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటా ఉన్నాను నేను అల్లం పేస్ట్ వేద్దామని చెప్పి. ఇక్కడ ఏంటంటే అల్లం మిక్సీకి వేసుకున్నాను కదా, అల్లము అలాగే తెల్లగడ్డలు రెండు కలిపి మిక్సీకి వేసుకున్నాను. మిక్సీకి వేసిన తర్వాత ఈ విధంగా బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నానండి. స్టీల్ బాక్స్ కన్నా గాజు బాక్స్, గాజు గ్లాస్ టైప్లో ఉంటాయి కదా గాజు బాక్సులు, లేదా గాజు సీసాలు అలాంటి వాటిల్లో స్టోర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా అల్లంలో పసుపు వేస్తారు, అలాగే నేనైతే కొంచెం వాటర్ వేసి అల్లం పేస్ట్ అయితే వేశాను. కొంతమంది పసుపు వాటర్ వేయకుండానే అల్లం పేస్ట్ అనేది వేసుకుంటారు, అది ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది. ఇంకా తర్వాత ఇక్కడ ఏంటంటే డైటింగ్ చేస్తున్నానని చెప్పాను కదా, ఆ రోజు మంచిగా టీ అయితే తాగాను. ఎందుకు తాగానంటే నాకు ఈ మధ్య బాగా టీ అలవాటైపోయింది. ఊరికి వెళ్ళినప్పుడు అలాగే పిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా టీ అలవాటు చేసేసారు. అలాగే కొంచెం తలనొప్పి అలా ఉన్నప్పుడు మా సాయి, అంటే మా తమ్ముడు, వాడు మంచిగా టీ అలా పెట్టి చేసేవాడు. అలవాటు అయిపోయింది నాకు బాగా. ఇంక అందుకని టీ మర్చిపోలేకున్నాను. అందులో నాకు షుగర్ ఎక్కువ వేసుకొని తాగడం టీ అలవాటు అయిపోయింది. అందులో ఈ మధ్య ఇంకా బాగా అల్లం వేసుకొని చేసుకోవడం, అలాగే సొంటి వేసుకొని చేసుకోవడం, సొంటి కాఫీ అని, అల్లం కాఫీ అని, సొంటి టీ అని, ఇలా మంచిగా అలవాటు అయిపోయింది నాకు. ఇంక అందుకని టీ అయితే మర్చిపోలేకున్నాను. ఇక్కడైతే కాఫీ టీ పెట్టేసుకున్నాను, కాఫీ కాదు టీ పెట్టేసుకొని తాగుతూ ఉన్నాను. ఇదేనండి లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట నేను టీ తాగడం, ఇంకా తాగను లాస్ట్ సారీ. ఏం చేస్తున్నావు ఇష్యూ? ఏది మ్యాగీ? ఇటు కింద పోతుంది అంతా ఇట్లా తినేదే. ఒప్పుకుంటా తిను. ఉఫ్ఫు 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 అనాలి, ఎట్ట అనాలి? బాగుందా? నచ్చిందా నీకు? చిన్నగా తినా. బాగుందా? చిన్నగా చేతులు ఏందట్టున్నాయి. ఎక్కడ ఆడే ఉప్పు? చేతులు కడుక్కొచ్చుకో. ఆయిల్ మింట్ పట్టుకున్నా. ఉప్పు కడుక్కొచ్చుకో. అయ్యా అక్కడ జగ్గుతో నీళ్ళు తీసుకో, జగ్గుతో నీళ్ళు తీసుకొని కడుక్కో. అక్కడ ఉంచుడు, ఏడాడే ఉంటుంది.
ఇక్కడ ఏంటంటే యశ్వంత్ చాలా రోజుల నుంచి మ్యాగీ చేసి మమ్మీ అంటా ఉన్నాడు. నాకు టైం కుదరక ఒక్కొక్కసారి అంగడికి వెళ్ళినప్పుడు అంటే కొట్టుకు వెళ్ళినప్పుడు మ్యాగీ దొరకక, అలాగే ఒక్కొక్కసారి చేసే టైంకి వాడిని అమ్మవాళ్ళు ఎవరొకరు తీసుకోపోదు, అలా సరిపోయేది మ్యాగీ చేసేదాన్ని కాదు. మొన్న చేసిచ్చాను, అప్పుడు వాడు చేతులకి ఆడి ఆడి అప్పుడే వచ్చాడు, మట్టి పూసుకో అన్నాడు, అదే క్లీన్ చేసుకొని తిను అని చెప్తా ఉన్నాను, అంటే హ్యాండ్స్ని నీట్గా క్లీన్ చేసుకొని తిను అని చెప్తున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది పైన ఇంటిగల్ల ఆంటీ అన్నమాట, మా అమ్మ వాళ్ళ ఇంటిగల్ల ఆంటీ. ఆవిడ మంచిగా ఇలా ఫిష్ అనేది పెంచుకుంటా ఉంది, అంటే ఏమంటారు దీని పేరు నాకు రాదండి సరిగ్గా, దాంట్లో పెంచుతా ఉంది అనమాట. అవి చాలా బాగున్నాయి, వైట్ కలరు బ్లాక్ కలరు ఫిష్, మంచిగా మనం అలా తడితే అవి తిరుగుతూ ఉన్నాయి, అందుకని అది కూడా షూట్ చేశాను. ఇంకా తర్వాత రోజు మీకు చెప్పాను కదా, నేను పద్దు నేను ఇద్దరం కలిసి మొన్న చింతకాయి అలాగే వేరుశనగ పప్పు వేసి పచ్చడి చేశామని, దాంట్లోకి కాంబినేషన్గా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా పచ్చడి అయితే చేశాను, సారీ కాకరకాయ ఫ్రై అయితే చేశాను. ఇది వచ్చేసి పుట్నాల పప్పుతో కాకరకాయ ఫ్రై అండి, చాలా బాగుంటుంది. అలాగే ఎండు కొబ్బరి తెల్లగడ్డలు ఈ కాంబినేషన్తో కూడా చేస్తారు, అది బాగుంటుంది. ఈ ఫ్రై అయితే అసలు మనకి సైడ్ ఇంకేమి పచ్చళ్ళు గిచ్చళ్ళు కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఒక కాకరకాయ తీసుకున్నామా మంచిగా రైస్లో కలుపుకున్నామా తిన్నామా అనే తట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. అయితేను ఇదైతే నేను చేస్తున్నాను, మీతో ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేశాను అనుకుంటా ఇది ఎలా చేయాలి ఏంటనేది, నాకైతే గుర్తు లేదు, ఎవరైనా కామెంట్ పెడితే మళ్ళీ చెప్పండి అంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఒకసారి నేను ఇది చేసినప్పుడు మా మరదలు కూడా ఎత్తుకెళ్ళి తినింది, చాలా బాగుంది అని చెప్పింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఈజీ అన్నమాట ప్రాసెస్ కూడా, అంత కష్టమేం కాదు. ఇది మరొక రోజు అనుకుంటా రసం చేస్తూ ఉన్నాను. ఆ రోజు మా హస్బెండ్ మళ్ళీ రసం అడిగారు నన్ను రసం పెట్టమని చెప్పి, అందుకని రసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈరోజు కొంచెం స్పైసీనెస్ అనేది ఎక్కువ వేసాను, అంటే ఎండుమిరపకాయలు అనేవి ఎక్కువ వేసాను, అలాగే మిరియాలు కూడా ఎక్కువ వేసాను రసంలో, ఎందుకంటే అందరికీ కొంచెం జలుబులు చేస్తున్నాయి కదా ఈ చలికాలానికి, ఈ క్లైమేట్ వల్ల అందరూ కొంచెం జలుబు చేసినట్టు ఫీల్ అవుతూ ఉన్నాము, అలాగే కొంచెం ఏమంటారు ఏదో విధంగా ఉంది. కొంచెం ఈ రసం అనేవి తాగితే కొంచెం ఫ్రీ అవుతుంది కదా ముక్కులు ఇవన్నీ అనిపించింది, అందుకని మిరియాలు రసం లాగా పెట్టాను అన్నమాట, అంటే మిరియాల క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వేసి పెట్టాను, అంటే కొంచెం ఘాటుగా. నేను ఆల్రెడీ మీతో షేర్ చేస్తున్నాను రసం ఎలా పెడతాను ఏంటనేది, నార్మల్గా పెట్టే రసం కన్నా కొంచెం మిరియాలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కొన్ని ఎండుమిరపకాయలు ఇవన్నీ కొంచెం ఘాటుగా ఉండేటట్టు కొంచెం ఎక్కువ క్వాంటిటీలు అయితే వేసుకున్నాను.
ఫ్యాన్ ఆపేసాను కదా, ఇప్పుడు లేస్తాడు, లేకుంటే లేడు వీడు. యశమ్మా 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 యశో, గుడ్ మార్నింగ్ యశు, లే యశో. జ్వరం తగ్గలా? తగ్గింది లేమ్మా. లే యశమ్మా యశమ్మా, లేమ్మా ప్లీజ్ మమ్మీ, మమ్మీ ప్లీజ్ మమ్మీ, లే మమ్మీ, మమ్మీ లే మమ్మీ, యష్ మమ్మీ లేయే. గుడ్ మార్నింగ్ చెప్పు మమ్మీకి. యశో గుడ్ మార్నింగ్ మమ్మీ అను. అబ్బా లే లేయి, మందులు పోస్తా, బాయ్ ఇవ్వాలి, బాయ్ తదులే, పాలు తదులే. యశమ్మా లే తల్లి, లే లే ఇగోండి మందులు పోస్తాలే నీకు. మళ్ళీ యశోకి జలుబు దగ్గు చేసింది. ఇవన్నమాట మందులు, ఇవి నార్మల్ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చినవే. ఇక్కడైతే పాలు పొంగిపోతున్నాయి యశోకి కాచినవి. ఆపేసా, మందులు పోసేయాలి. లే యశో గెటప్ గెటప్, లే లే. ఇది వచ్చేసి పొడి మందు, ఇది పోస్తే కొంచెం ఫాస్ట్గా తగ్గద్ది జలుబు. అవి లే, ఇప్పుడైతే మందు పోసేస్తాను. గుడ్ మార్నింగ్ చెప్పు. పోయిందా మా కళ్ళు చూడు, వాచిపోయా యశుకి. గుడ్ మార్నింగ్ సే, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అమ్మో నవ్వుతున్నాడు యశు దొంగ. గుడ్ మార్నింగ్ చెప్పు, బాయ్ తాతమ్మా, బాయ్ తాతమ్మా, బాయ్ తూగుదామా, బాయ్ తూగుదామా. ఇప్పుడే లేచాడు, ఇప్పుడైతే వీడికి పాలు ఇచ్చేసేయాలి, పొందులు పోసేసి పాలు ఇచ్చేస్తాను. ఓకే ఓకే. ఇంకా ఇంతే అన్నమాట, ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇందులో నా డైట్ రెసిపీస్ కానీ ఇవన్నీ ఏమి షూట్ చేయలేదండి. చెప్పాను షూట్ చేస్తానని, కానీ నాకు వీలు కుదరలేదు. ఇంకొకసారి షూట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. వ్లాగ్స్లోనే నా డైట్ అనేది కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్.